వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ నిర్వాకంతో రాష్ట్రంలో పెట్టుబడులు వెనక్కుపోతున్నాయని టీడీపీ అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు అరండ్రపేట రాష్ట టీడీపీ కార్యాలయంలో ఆమె విలేకరులతో మాట్లాడారు. నవ్యాంధ్రలో విశేష పెట్టుబడులకు చంద్రబాబు ఇతోదిక కృషి చేశారని అనురాధ అన్నారు. అందుకు దేశ విదేశాలకు వెళ్లి రాష్ట్రానికి పెట్టుబడులు, తద్వారా పరిశ్రమల స్థాపనకు బీజం వేశారన్నారు. అయితే సీఎం జగన్ అసమర్థ పాలనతో రాష్ట్రంలో వచ్చిన పెట్టుబడులు సైతం పారిశ్రామికవేత్తలు వెనక్కి తీసుకుని తరలిపోతున్నారన్నారు. దాంతో పారిశ్రామిక అభివృద్ది కరువై నిరుద్యోగం ప్రబలిందన్నారు. రాష్ట ప్రగతి సైతం కుంటుపడిందని అనురాధ అన్నారు. ఇదే పరిస్థితి సాగితే ప్రజా చీత్కారంతో వైసీపీ ప్రభుత్వం పతనం తప్పదని హెచ్చరించారు. కాలికి బలపం కట్టుకుని విదేశాల్లో తిరిగి తిరిగి పెట్టుబడులు తీసుకుని వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లో ఉండే, గడప కూడా దాటట్లా, ఇంట్లో ఉండి ఈ పెట్టుబడులన్నిటినీ కూడా పక్క రాష్ట్రాలకి వెళ్ళగొట్టేశారు. వెళ్ళగొట్టేసే ప్రయత్నం కూడా కాదు, ఏకంగా వెళ్ళగొట్టేశారు. ఏం చేద్దాం అనుకుంటున్నారు? అసలు ఎలా ఇట్లాంటి ముఖ్యమంత్రి ఎవ్వరూ కూడా ఒక్క ఛాన్స్ అని చెప్పి ఈ విధంగా యువతని వెన్నుపోటు పొడుస్తారని చెప్పి ఎవ్వరూ కూడా ఊహించలేదు.